ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని, ప్రజాబలంతో ముఖ్యమంత్రిగా గెలుపొందుతానని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆల్రెడీ నేను తెలంగాణలో జర్నలిస్ట్ కి టికెట్ ఇవ్వడానికి అనౌన్స్ చేశాను, విశాఖపట్నంలో అనౌన్స్ చేశాను. అంటే పేరు ప్రకటించలేదు, ప్రాంతం మేము ప్రకటించలేదు. ఇంతవరకు జర్నలిస్ట్ ని 21 రాష్ట్రాల్లో చాలా చిన్న చూపు చూస్తున్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలు కోరుకుంటే దేశ ప్రధానిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. శాంతి గుండె ఒక్కసారి నాతో బయటకు వస్తే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు తిరిగి వచ్చాను కదా నెల్లూరు అంతానా, కొన్ని వందల మంది వస్తానంటే తీసుకెళ్తా. ఇప్పుడు ఒక మాల్కి వెళ్దాం, 1000లో 1000 మంది, ఒక యాక్టర్ అంటే 100 మంది యాక్టర్లు ఉన్నారు, ఒక్కొక్కరికి కొన్ని 1 లక్ష మందో 10 లక్షలో ఫ్యాన్స్. నాకు అందరు ఫ్యాన్స్ నా ఫ్యాన్సే. నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాట్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం పట్ల లేదని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీని మీరు 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో, 17 ఎంపీలు తెలంగాణలో గెలిపించండి, నన్ను ప్రధానమంత్రిగా మీరు చేయండి. ఇప్పుడున్న ప్రధానమంత్రి ఫెయిల్ అయిపోయారు, అప్పులు పాలైపోయారు. దేశం స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు, 70 సంవత్సరాల్లో 56 లక్షల కోట్ల అప్పు. నా మిత్రులు మోదీ గారు వచ్చి 1-7 సంవత్సరాల్లోనే 76 లక్షల కోట్ల అప్పు. ఆ ఘనత ఆయనకు భారతరత్న, ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సెప్టెంబర్ 25వ తేదీన చలో హైదరాబాద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే పాపం, ఆయన మీద 37 కేసులు ఉన్నాయి, 12 ఈడీలు. ఆయన వెళ్ళి పోరాడలేరు మోదీ గారితో. కేసీఆర్ ఉన్నారంటే 9 లక్షల కోట్ల అవినీతని అంచనా దొరకట్లేదు. సిబిఐ డైరెక్టర్కి కంప్లైంట్ ఇచ్చా. నేను ఎవరిని టార్గెట్ చేయాలా, అందరినీ టార్గెట్ చేస్తాను. ఏ క్రెడిట్ కార్డ్, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు ఉంది, నన్ను తేనెవరు. అధికారం వస్తే వీళ్ళు నేను అడగవసరంలే, నేను డైరెక్ట్గా తెచ్చుకోవడమే. 8 సార్లు ఎంపీగా చేసిన ఆయన్ని బెంగళూరులో 2004లో బీజేపీ తరపుని నా చీఫ్ సెక్యూరిటీని డీజీపీ రిటైర్డ్ సాంగ్లియాన నిలబెట్టి బీజేపీ తరపుని, కర్ణాటకలో బీజేపీ లేదు అప్పుడు, గెలిపించాం. సిపిఎం, బీఎస్పీ, జనసేన, జేడీ, లక్ష్మీనారాయణ, 5 కలిస్తేనే మీకు 5-6% వచ్చిందే తమ్ముడా. నీకెందుకు ఈ పార్టీలు అన్నుంటుండగా, నిన్ను నేను ఎమ్మెల్యే చేసి మనకు 60% ఓట్ బ్యాంక్ ఇప్పుడుంది, 6 నెలల తర్వాత 70-80 అవుద్ది. ఇంకా ఈ టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉంటాయా, తుడిసిపోతాయి. రా, నువ్వు చాలా పెద్దోడు అయితే నేను చాలా చిన్నోడిని, నీ దగ్గరికే నేను వస్తా. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు 10 రోజుల క్రిందట నా హోటల్ అశోకాకు ఒక వచ్చారు, గెలుస్తుందని పోటీ చేశారు. బాగుంది, నేను ముందే చెప్పాను వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతారని. 2008-2009లో 2011లో విలీనమయ్యారు. కాపులు, బీసీలు బాధపడ్డారు. మరలా 3 ఆయన జనసేన పార్టీ పెట్టాడు, చాలా మంచిది. కమ్యూనిస్ట్, సిపిఐ, సిపిఎం మంచి పార్టీలు కలిశారు, మాయావతి పాదాల మీద పడ్డారు. 2019 వైజాగ్లో ముఖ్యమంత్రి అవుదామనో, మరి ఆవిడ ప్రధానమంత్రి అవుద్దానో. 9 పార్టీలు 9 పార్టీలు ఇప్పటికీ మరలా ఓపెన్గా అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు తగ్గితే ఆ టీడీపీలో చేరుతారట, లేదా అలయన్స్ పెట్టుకుంటా. దశావతారాలు నీకు అవసరమా? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అయ్యబట్టే మహాన్యూస్లో రేటింగ్లు లేవు. కొంచెం మంచి ప్రశ్నలు వేయాలి. నాకు క్రిస్టియన్స్ ఓట్లే కావాలని నీకు చెప్పానా? నాకున్నాయే హిందూ ఓట్లు 1, 5 దళిత్ ఓట్లు, 6 క్రిస్టియన్ ఓట్లు. కాదు అల్లా, నీకు ఇప్పుడే బుద్ధి లేదంటే మళ్ళాడారు ఛానల్ ప్రశ్నలు అడుగుతావేటి? నువ్వు ప్రశ్న అడగాల, నేను జవాబు చెప్పాలి. నువ్వు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. రాజకీయ నాయకులకి అయితే
రిటైర్మెంట్ ఉండదా అంటే వేలు లక్షల కోట్లు దోచుకున్నందుక ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ టీచర్స్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ సైంటిస్ట్ వీళ్ళందరికీ ఎందుకు 60 సంవత్సరాల్లో రిటైర్మెంట్? చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, 30 సంవత్సరాలు నేను సపోర్ట్ చేశాను. నేను నరేంద్ర మోదీ గారినే అర్ధరాత్రి కలవను, ప్రధానమంత్రి అమిత్ షా గారినే ఓపెన్గా కలుస్తా. జూన్ 30వ తారీఖున ప్రజాశాంతి పార్టీ హైదరాబాద్ ఆఫీస్కి వచ్చారు. గత వారు నేనున్న హోటల్ రూమ్కి అశోక హోటల్కి వచ్చారు. నలుగురు ముఖ్యమంత్రులు గులాం నబీ ఆజాద్ గారు వచ్చారు. వీలైతే ఒక కాపులో బీసీలో దళిత మహిళకు పూర్తి అధికారం ఇచ్చి అభివృద్ధి చేయడానికి ప్రజాశాంతి పార్టీ తరపుని నరేంద్ర మోదీ గారికి నేను చెప్పా, మీకు వయసు అయిపోయింది. గత వారం 10 రోజుల క్రిందట మంత్రులకు చెప్పా, అమిత్ షా గారికి చెప్పా, మీకు 57 సంవత్సరాలు, ఐఏఎస్ ఐపిఎస్ని 60 సంవత్సరాల్లో రిటైర్ చేస్తున్నారు, మంచి శక్తి బలం ఉన్న మిలిటరీ జనరల్స్ని 60 సంవత్సరాల్లో రిటైర్ చేస్తున్నారు. 2023లో ఎలక్షన్స్, వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే 9 నెలల తర్వాత ఎలక్షన్లు ఉన్నాయని ముందస్తు ఎలక్షన్లు అంచనా. అలాంటి వారిని నేను ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 6 కోట్ల ఆంధ్రులకు ఆయన అన్యాయం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేదు, పేదలకు ఇల్లు కడతానని కట్టలేదు, నిరుద్యోగులకు మేమిద్దరము ఆంధ్రులమే, ఉమ్మడి ఆంధ్రాలో ఆయన వెళ్ళి డబ్బు సంపాదించుకున్నారు, కుటుంబ పాలన చేశారు, నేను వెళ్ళి 1000 కోట్లు తెలంగాణ ఆంధ్రాలో పంచాను. కనుక తెలంగాణని అభివృద్ధి చేస్తా, మొదటిగా ఆంధ్రాని అభివృద్ధి చేస్తా, దేశ అభివృద్ధి కొరకు పాటుపడి 18 పార్టీలు ఈరోజు నన్ను ప్రధానమంత్రిగా చూడాలని 16 పార్టీలు కోరుకుంటున్నాయి. మీ అందరు ప్రార్థనలు ఉంటే ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్లు పెడితే నేను తప్పకుండా గెలుస్తానని నాకు తెలుసు.